హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనము విజయవాడ దగ్గర ఉన్న వ్యామగిరి విలేజ్లో ఉన్నాము. ఇక్కడ 84 ఫీట్స్ బుద్ధ విగ్రహం ఉంది. అది ఎప్పుడు నుంచి దాన్ని స్టార్ట్ చేశారు, ఇప్పుడు చుట్టుపక్కల పరిస్థితి ఏమి, అసలు ఆ విగ్రహానికి ఉన్న విశిష్టత ఏమి, మొత్తం మనం తెలుసుకుందాము ఒకసారి. మనమైతే లోపలికి వెళ్దాము. మనం ఇప్పుడు వ్యామగిరిలో ఉన్నాం. ఇది విజయవాడ పక్కన వస్తుంది. మనం ఒకసారి అయితే లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము ఎలా ఉంది పరిస్థితి మొత్తము టెంపుల్ అనేసి అని. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాముగా ఈ ఆలయంలో ఒక బుద్ధ భగవానుడి యొక్క విగ్రహమే కాదండి, అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వేమన, అశోక చక్రవర్తి, అనేక మంది మహనీయుల విగ్రహాలు అయితే మనకి ఇక్కడ దారి పొడుగున మనకు కనిపిస్తుంటాయి. అంతేకాకుండా 32 అడుగుల అశోక చక్రం కూడా ఇక్కడ మనకు ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయంలో. ఫ్రెండ్స్, ఈ ఆలయంకి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. మనం అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గార్డెన్లో బుద్ధ భగవానుడు యొక్క శాంతి చిహ్నంగా మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ధ్యానం ఎక్కువ మంది చేస్తుంటారు. ఓన్లీ వేమగిరి ప్రాంతం వాళ్ళే కాకుండా మన ఏపీ రాష్ట్రం యొక్క ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఎన్నో దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇది అంతా ఇక్కడ ఒకే ఒక మనిషి అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తన యొక్క సొంత అమౌంట్తో కొంతమంది పని వాళ్ళతో ఇది ఈ నిర్మించడం జరిగింది ఈ ఆలయంని. ఈయన ఎవరు ఏమిటి అని మనం తెలుసుకునే ముందు కొంచెం స్టోరీ అయితే మీకు చెప్తాను. ఈ ఆ బుద్ధ విగ్రహం నడిచే బుద్ధ విగ్రహంగా దీనిని మలిచారండి. దీనికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీగా నామకరణం చేశారు. బౌద్ధం శాంతి సమానత భావానికి ఈ బుద్ధ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. కృష్ణా జిల్లా పడ్ల మండలం నందిగాముకు చెందిన జగదీశ్వరరావు 38 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో పనిచేశారు. ఈయన ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. జగదీశ్వరరావు గారు అనేక తత్వాలను అధ్యయనం చేసి బౌద్ధం ఒకటే శాంతి సమానత్వంగా తలిచి బౌద్ధిజం ఒకటే మార్గము, శాంతికి చిహ్నము అని చెప్పి బౌద్ధ మతంలో ఈయన చేరడం జరిగింది. ఫ్రెండ్స్, ఈయన 1996లో వేమగిరి కొండపై ఒక ఎకరం భూమిని కొని అందులో నడిచే బుద్ధ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. 2014లో ఆ విగ్రహముని యొక్క స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనం చూస్తున్నట్టయితే ఈ ఇక్కడ అనేక పూల చెట్లు మరియు పండ్ల చెట్లను కూడా ఈయన నాటడం జరిగింది. ఇక్కడ ఈ వేమగిరి వాసులే కాకుండా అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చి ఈ బుద్ధ విగ్రహాన్ని దర్శించుకుంటుంటారు. 84 అడుగుల భారీ బుద్ధ విగ్రహం. ఇంతవరకు అయితే ఇటుపక్క ఎవ్వరూ లేరు ఈ విగ్రహము అని చెబుతుంటారు చుట్టుపక్క ప్రజలు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రీచ్ అయిపోయాము. 84 ఫీట్స్ అది విగ్రహం, బుద్ధ విగ్రహము. నేను పైదాకా వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది ఏమిటి అనేసి అని. మనమైతే ఇప్పుడు వెళ్ళి చూసేద్దాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడబోయేది 84 అడుగుల భారీ బుద్ధ విగ్రహాన్ని. ఇది మనకు నడిచే బుద్ధ విగ్రహంగా దీన్ని మలచడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాముగా ఏపీలో ఇంతవరకు ఇలాంటి కట్టడం అయితే ఎక్కడా లేదండి. ఇంత పెద్ద ఎత్తున విగ్రహం అయితే మనకు ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాముగా ఎంతో పెద్ద విగ్రహం అండి. దీన్ని చూడడానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. స్కూల్ పిల్లలైతే ఏమి, కాలేజీ పిల్లలైతే ఏమి, స్కూల్ టీచర్స్ టూర్ లాగా ఇక్కడికి తీసుకువస్తుంటారు పిల్లల్ని. మనం ఇక్కడ చూస్తున్నాముగా ఈ సంభం యొక్క కింద బుద్ధుని యొక్క చిహ్నాలు కూడా మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాముగా తన యొక్క అశోక చక్రవర్తి, అంతేకాకుండా అశోక చక్రవర్తి కాలంలో ఎలా ఉంటుంది అని కూడా ఇక్కడ మనకు శిల్పాల రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తుంటాయి. ఈ అంతేకాకుండా ఇక్కడ బుక్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి ధ్యానం రూమ్ అని చెప్తుంటాము. ఇది చుట్టుపక్కల 4 ముఖద్వారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ బుద్ధిజంలో చేరినప్పుడు టాంచి ఆయన ఫ్యామిలీ దూరంగా కూడా ఫ్యామిలీని త్యజించి ఇక్కడ ఉండడం జరిగింది. చిన్న వ్యాపారం చేసుకుంటూ ఈ వేమగిరి కొండపైనే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాముగా ఇది కాటేజెస్ లాంటిది. మనకి ఎక్కడి నుంచో మాంసం వస్తుంటారు సో ఈ బుద్ధ విగ్రహాన్ని చూడడానికి. సో అలాంటి వాళ్ళకి కాటేజెస్ కూడా ఇక్కడనే ఉంటాయి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. వచ్చి ఎవరన్నా వచ్చి ఉండొచ్చు. అంతేకాకుండా ఆయనే కాకుండా కొంతమందిని ఇక్కడ ఆయన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరన్నా
ఫ్యామిలీస్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళని కూడా ఆయన పోషిస్తుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాముగా ఇక్కడ చూసినట్టయితే అనేక బుక్స్ ఉంటాయండి మనకు, బౌద్ధిజం సంబంధించినవి కావచ్చు, అశోక చక్రవర్తి కావచ్చు, అంబేద్కర్ గురించి కావచ్చు, ఇంకా చాలా మంది మహనీయులు వేమన గురించి కావచ్చు, ఇలాంటి ఎంతో మంది మహనీయుల గురించి ఇక్కడ బుక్స్ ఉంటాయి. వాళ్ళ జీవిత చరిత్ర ఏమిటి, వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ యొక్క అలవాట్లు ఆచారాలు ఎలా ఉంటాయి, మొత్తము బుక్స్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ధ్యానం చేసుకోవడానికి ఈ రూమ్ని వాడుతుంటారు ఎక్కువగా. మనకు అంతేకాకుండా బుద్ధుని యొక్క శిల్పాలు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈయన ఫ్యామిలీని కూడా ఛేదించి బుద్ధిజంలో ఒకటే మార్గము, తర్వాత తరాలకి శాంతి సమానత్వము అని తలచి ఈ బుద్ధిజం మతంలో చేరడం జరిగింది. ఇది చాలా ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కొన్ని సమయాల్లో ఈ విగ్రహాన్ని ఆపడం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఫండ్స్ లేక చాలా టైం అయితే గ్యాప్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఈ విగ్రహాన్ని పూర్తి చేయడానికి. తర్వాత కొంతకాలానికి ఈ విగ్రహం అయితే పూర్తి అవ్వడం అయ్యింది. ఇది మొత్తము ఒకే వ్యక్తి చేయడం ఆశ్చర్యకరము. ఇక్కడ వచ్చే వాళ్ళకంతా ఇది ఒకటే ఆశ్చర్యకరం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.